పెడన నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఖరారు చేశారని, ఇది నూటికి 100% యథార్థమని, అలా కాని పక్షంలో గుండు కొట్టించుకొని గాడిద మీద ఊరేగి రాజకీయ సన్యాసం చేస్తానని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కూనపరెడ్డి వీరబాబు అన్నారు. బుధవారం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం రామవరపు మోడీ గ్రామంలో పెడన టీడీపీ గెలిపే లక్ష్యంగా గ్రామంలో రామాలయం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ నాయకులు ఇల్లూరి లీలాకృష్ణ, బొర్రా కాశి, ఆకునూరి రత్నం, రేవు గోపాలకృష్ణ, రేవు శ్రీనివాస్, తాతారాజా, సన్నాల ప్రసాద్, వై జక్రయ్య, తెనాలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రామవరపుమడి గ్రామంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబాబు గారు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్ట శేషగిరి, అట్లాగే ఈ సమావేశానికి చేసిన మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, మరి మోడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, అట్లాగే ప్రసవారికి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. మరి ఈ రోజు ఏంటంటే ఈ కార్యక్రమం జరగటానికి ముందుగా మరి భవిష్యత్ గ్యారెంటీ, అట్లాగే ఎలక్షన్ ఇంకా ఒక 2 నెలల్లో 2 నెలలు కానీ 50 రోజుల్లో కానీ జరుగుద్ది, అట్లాగే కార్యకర్తలను చైతన్యం చేయడానికి ఒక 60 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళలో కార్యకర్తలందరినీ కూడా సమాయత్తపరిచి ఈ గ్రామ పరిస్థితులు ఏంటి, ఈ గ్రామానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పనులు ఏం చేసింది, మన గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాగిత వెంకటరావు గారి నాయకత్వంలో ఏమేం పనులు జరిగినాయి ఈ గ్రామానికి, ఇంకా రేపు కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తారు ఉమ్మడి జనసేన టీడీపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారికి క్లియరెన్స్ వచ్చడం జరిగింది. చాలామంది ఈ కుల మతాలు రెచ్చగొట్టి ఎన్నో వాళ్ళకి ఎలక్షన్కి లబ్ధి పొందడానికి కోసం నేను గెలవపోయినా పర్వాలేదు కానీ ఎదటోటి గెలవకూడదని దృఢ సంకల్పంతో కొంతమంది తిరుగుతూ ఉన్నారు. దాన్నంతా కూడా అర్థం చేసుకోవాలి. కుల మతాలకు అతీతంగా ఉండేదే కాగిత వెంకటరావు గారి ఫ్యామిలీ. ఏ రోజున కూడా కాపులనో గౌడాసనో ఇంకోటనో ఇంకోటనే కాదు, ఆయన ఒంటరిగానే నాగేశ్వరపేట రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నా అన్నదమ్ములు అనుకున్నాడు. ఎప్పుడు కూడా చిన్న కుర్రాడిని కూడా తమ్ముడు అని తప్పితే ఏరా అని కూడా ఆయన అంటాం తెలీదు కాగిత వెంకటరావు ఫ్యామిలీలో. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లోనే కృష్ణప్రసాద్ గారు కూడా ఇంకా మంచితనంగా అసలు ఎంతో అసలు చిన్నపిల్లవాడు వచ్చి సమాధానం చెప్పినా కానీ పైనుంచి వచ్చి దిగి కిందకు సమాధానం చెప్పి వాళ్ళు వెళ్ళే వరకు కూడా ఆ నుంచుని ఎదురు చూసే అటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారికి కొంతమంది దుష్టశక్తులు, మొన్న మేమందరం కూడా 50 మంది వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి క్లియర్గా నువ్వు జాగ్రత్తగా చేసుకో, ఇంకా పార్టీ కార్యక్రమాల్లో సొరుగ్గా ఉండాలి, ఇంకా ఉత్సాహంగా ఉండాలి, నీకేమి ఎదురులేదు, నువ్వు గెలుస్తున్నావు అంతే అని చెప్పేసి భుజం తట్టి పంపించడం జరిగింది 2 గంటలు చెప్పి మాట్లాడితే. అటువంటి నియోజకవర్గంలో రాజకీయ సంక్షోభం సృష్టించడానికి కొంతమంది తిరుగుతూ ఉన్నారు, ఎవరిని నమ్మొద్దు. నిజంగా కాపు క్యాస్ట్ బిల్లింగ్ తీసుకొచ్చి ఎవరో ముందులు కాల్చారంటే ఎవరిని ఎవరో కంట్రోల్ చేయలేరు. నియోజకవర్గంలో కాపులందరినీ ఆ నాయకుడు కంట్రోల్ చేయలేడు, గౌడాసు అందరు ఈ నాయకుడు కంట్రోల్ చేయలేడు. గౌడాసు కాపులని కాదు, కంట్రోల్ కాల్చుకునేటప్పుడు ఎవరో ఒకరు ఏదో మూలన కాల్చుకుంటూ ఉంటారు మందులు సీటు వచ్చిందని ఆనందంతో. అంతేగాని కృష్ణప్రసాద్ గారు చాలా చోట్లకు ఫోన్ చేసి అన్ని గ్రామాలకి ఎక్కడ ఏ మందులు కాల్చొద్దు అది తప్పు మనం అని చెప్పి చెప్పడం జరిగింది, మందలించడం కూడా జరిగింది. అంతేగాని మందులు కాలిస్తే అక్కడి నుంచి నాకు మాకు కోపం వచ్చేసింది, మేము తట్టుకోలేకపోతున్నాం అందుకని మేము తిరుగుతున్నాం అని చెప్పడం జరుగుతుంది. అది పద్ధతి కాదు. ఎందుకంటే 4 సంవత్సరాలు 8 నెలలు ఓడిపోయినా, అంతకితం కూడా ఎన్నో సంక్షోభాలు వచ్చినా, వెంకటరావు గారికి ఎన్నో ఆఫర్లు వచ్చినా నీకు మంత్రి పదవి ఇవ్వలేదని అదని ఇదని పార్టీలు మారండి మేము అదిస్తాం ఇదిస్తామని ఎన్నో ఆఫర్లు వచ్చినా వెంకటరావు గారు అట్లా ఒక గడ్డిపోసుతో తోసేసిన వెంకటరావు గారు జీవితం అది. కృష్ణప్రసాద్ గారు కూడా ఎన్ని ఏది ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ
వాళ్ళ ఫ్యామిలీ గానించి వాళ్ళ నాన్న గానించి ఆయన గానించి అన్ని కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తాడు ఎందుకంటే గత ప్రభుత్వం ఇక్కడ జోగి రమేష్ ఉండా అంటే 5000 కోట్లు దోచేశాడు మట్టి వదలలేదు ల్యాండ్ వదలలేదు కరెంట్ ట్రాన్స్‌ఫర్ వదలలేదు ఏమీ వదలలేదు ఇప్పుడు వచ్చే అభ్యర్థి కూడా తప్పనిసరిగా మనకు తెలుసు ఈ రామరపమడి గ్రామంలో ప్రజలందర్నీ ఎన్ని భయభ్రాంతులకు గురిచేశాడో వాళ్ళ బ్రాంతీలు అమ్ముకోవడానికి అవన్నీ మీకు తెలుసు ఎవరేంటి అనేది బేరీజ్ చేసుకోవాలి నియోజకవర్గంలో మత్తలేని మహానుభావుడు కాగిత వెంకటరావు గారు తనయుడు మత్తలేనోడు కాగిత కృష్ణప్రసాద్ గారు ఎవరన్నా ఏమన్నా తూలి మాట్లాడినా కానీ నవ్వుకుంటా చిరునవ్వు తేలిపోయే వ్యక్తి ఆలోచించండి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఎటువంటి ఆలోచన అక్కర్లేదు తప్పనిసరిగా 2 రోజుల్లో ప్రకటన రానివ్వండి 3 రోజుల్లో ప్రకటన రానివ్వండి 4 రోజుల్లో ప్రకటన రానివ్వండి ఉమ్మడి అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ గారే ఉంటారు అట్లా జరగని రోజున నేను గుండు కొట్టించుకుని గాలిది మీద తిరిగే బాధ్యత నేను పెట్టుకుంటా రాజకీయ సన్యాసం తీసుకుంటా ఎందుకంటే మా ఎదురుగానే చెప్పడం జరిగింది మీరు ఎవరు ఎటువంటి సందేహం పడక్కర్లేదు ఎందుకంటే గత ప్రభుత్వం కార్పొరేషన్లు పెట్టింది ఎవరికి ఏ కులానికి కూడా వాళ్ళ కుర్చీలే లేవు వాళ్ళ జీతాలే లేవు టోల్ గేట్లో పాప స్టిక్కర్ వేసుకుని టోల్ గేట్ కట్టకుండా ఒకటే ఉపయోగపడింది తప్పితే ఏ కులానికి ఏమీ ఇది లేదు 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసాడు రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు ఏదో పప్పు బెల్లం వేసేసి మన దగ్గర ఇంత దోసేశాడు అవన్నీ కూడా మీకు తెలుసు బ్రాందీలో బ్రాందీ ఉంది అదే ఆన్లైన్ లేదు క్యాష్తో కొనుక్కుంటే డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తామే మొత్తం బ్రాందీ అమ్మకుండా చేస్తానన్నాడు 20 సంవత్సరాలకు సరిపడే బ్రాందీ మీద అప్పు తెచ్చుకున్నాడు అట్లాగే అన్ని వ్యవస్థలనే సర్వనాశం చేశాడు ఎందుకంటే తండ్రి మంచోడైతేనే పిల్లలు మంచోళ్ళు అవుతారు మన రాష్ట్రానికి తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి తండ్రి మంచి నడవబట్టి రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది మన రాజధాని కట్టాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా యువతకి ఏదైనా సరే మన నియోజకవర్గం కానీ మన రాష్ట్రం కానీ డెవలప్ అవ్వాలంటే ఒక చంద్రబాబు నాయుడు అక్కడ ఉండాలి ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ గారు ఉండాలి తప్పనిసరిగా రామరపమడి గ్రామం ప్రజలందరూ కూడా కృష్ణప్రసాద్ గారు వెంటనే ఉండారు తెలుగుదేశం పార్టీ వెంటనే ఉండారు తప్పనిసరిగా రాబోయే కాలంలో ఎంపీ ఓటు జనసేనకి ఇస్తున్నారు కాబట్టి ఎంపీ ఓటు జనసేనకి ఎమ్మెల్యే ఓటు తెలుగుదేశానికి ఏసీ ఉమ్మడి అభ్యర్థులు ఇద్దరిన కూడా ఘనయుజంతో గెలిపిస్తారని రావర్మోడ్లో ఏ పనులుండా కానీ తప్పనిసరిగా వచ్చి చేయించుకునే బాధ్యత మీకు స్వరం ఉంది కాబట్టి కృష్ణప్రసాద్ గారి దగ్గర మీరంతా వచ్చి తప్పనిసరిగా రామరపమోడి గ్రామాన్ని ఏ పనులు పెండింగ్ ఉండయో అవన్నీ చేయించుకుంటానికి లోకోగా ఉంటాడు కాబట్టి కృష్ణప్రసాద్ గారు మీ అందరూ కూడా కృష్ణప్రసాద్ గారు వెంట ఉంటారని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారని ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా మనం సపోర్ట్ చేసేటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా కృష్ణప్రసాద్ గారు రాబోయే కాలంలో ఎమ్మెల్యే అవుతాడని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.